మొబైల్ మసాలా వారి ఫిలిం నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది పరువు వెబ్ సిరీస్ గురించి. ముందుగా కథలోకి వెళ్లిపోతే, ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి పల్లవి అలియాస్ డాలీ తెలంగాణ అబ్బాయి సుధీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అది పల్లవి కుటుంబానికి నచ్చదు. ఫ్యామిలీతో పాటు బంధువులు ఆమెను దూరం పెడతారు. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి పల్లవి తన పెదనాన్న చనిపోయాడు అన్న వార్త తెలిసి బాధపడి ఎలాగైనా కడసారి చూసేందుకు భర్తతో కలిసి గుంటూరు సమీపంలోని సొంతూరుకి బయలుదేరుతుంది. తనకి ఇష్టం లేకపోయినా కూడా పల్లవి బావ చందు వారిని కారులో ఎక్కించుకోవాల్సి వస్తుంది. మార్గ మధ్యంలో చందు సుధీర్ ను తక్కువ చేసి మాట్లాడతాడు. తన భర్తను అవమానించడానికి సహించలేకపోయినటువంటి పల్లవి చందుతో మొత్తానికి గొడవకు దిగుతుంది. తమను చంపేందుకు తుపాకీ తెచ్చాడు అనుకుంటుంది. అనుమానం మొదలవుతుంది. దాంతో ఏం జరిగింది, పెదనాన్న చివరి చూపు కోసం వెళ్ళినటువంటి పల్లవి ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది, చందు చనిపోవడానికి కారణం ఎవరు, చందు చనిపోవడానికి పల్లవికి సంబంధం ఏమిటి, ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి అంటే కనుక సిరీస్ చూసేయాల్సిందని అనమాట. నంబర్ 2, సేనాపతితో తనేంటూ నిరూపించుకున్నటువంటి నరేష్ అగస్త్య పరువులో అంతే సెటిల్డ్ గా పర్ఫామ్ చేసి ఆకట్టుకున్నారు. అభినయానికి అధిక ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్రలో నివేద ఒదిగిపోయారు. నాగబాబు గారి పవర్ఫుల్ రోలింగ్ కొంచెం ఉంటే బాగుంది అనిపిస్తుంది. సో ఫైనలీ చెప్పుకోవాలి అంటే గనక కథా కథనం నరేష్ అగస్త్య నివేద నటన కోసం అయితే గనక చూసేయచ్చు. కొన్ని సంభాషణలు ఇబ్బంది కలిగిస్తాయి, కొన్ని సీన్స్ లో కొంచెం క్లారిటీ మిస్ అయింది అనిపిస్తుంది, కానీ థ్రిల్ పంచుతుంది పరువు సిరీస్.